నేను వారిని పంపలేదు, వాళ్ళంతా కూడా సాతాన్ ఏజెంట్స్ అని చెప్తున్నాడు. మరి దేని గురించి, మరి నిజమైన సేవకుడు దేని గురించి ప్రయాసపడతాడంటే చూద్దాం. యూదా రాసిన పత్రిక 1:3-4 యూదా రాసిన పత్రిక 1:3-4 చదవండి. యూదా రాసిన పత్రిక 1:3-4 పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపడిన బోధ నిమిత్తము మనము పోరాడాలి. ఏం చెప్పాడు? పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపడిన బోధ నిమిత్తం మనం పోరాడాలి. అంటే క్రీస్తు బోధ నిమిత్తమే మనం పోరాడాలి, కానీ ఆచారాలు వ్యవహారాలు చెప్పేవారు అంతకు వెళ్ళకూడదు. క్రీస్తు బోధ ఎందు నిలిచి ఉండక, క్రీస్తు బోధను తేకుండా సంఘంలో ఆచారాలు పెట్టేవారి గురించి చేయకూడదు. సిరువులు వేసుకోండి, తెల్ల బట్టలు కట్టుకోండి, జుత్తులు ఎరబోసుకోండి, ఏమండి అర్థమవుతుందా? మీద బయటకు స్టార్ పెట్టండి, ఇంటి ముందు ఒక సిలువ పెట్టండి, ఎక్కడా ప్రభు చెప్పలేదు అలాంటి మాటలు. దీనివల్ల ఏమవుతుందంటే ఆయన నామము అన్ని జనాంగం మధ్య దూషింపబడుతోంది. నీకు దేవుడు చెప్పింది ఒకటి, నువ్వు చేయిస్తుంది ఒకటి. కాబట్టి మన దేని నిమిత్తం పొరలట దేవుని పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపడిన బోధ నిమిత్తం మనము పోరాడాలి అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ అబద్ధ బోధకుల చేత మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు దేవుని సేవకులు, ఎవరు దేవుని సేవకులు కాదు, ఎవరు స్వార్థంగా పనిచేస్తున్నారు, ఎవరు నిస్వార్థంగా పనిచేస్తున్నారనే విషయము తెలుసుకోవాలి. దాని గురించి మనకు కొన్ని వచనాలు చూద్దాం. మరి వీళ్ళు ఎలా వచ్చారో చూద్దాం. పేతురు రాసిన పత్రిక 2:1-2 వచ్చిన మొదటి పేతురు అనుకుంటాను. చదవండి మొదటి పేతురు 2:1-2. అబద్ధ ప్రవక్తలను ప్రజలలో ఉండివి, అటువలనే అబద్ధ బోధకులను మీలోను ఉందురు. వీరు తమ్మును కొనిన ప్రభును విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగు చేసుకొనుచు నాశనకరమైన భిన్నాభిప్రాయాల రహస్యముగా బోధించుచు వీరిని బట్టి సత్య మార్గమును దూషింపబడును. సత్య మార్గం అంటే క్రీస్తు మార్గంలోకి వీరు వెళ్లకుండా వీరు ఆపేస్తూ ఉంటారు. వీళ్ళంతా కూడాను తమ్మును కొనిన యేసుక్రీస్తును కూడా మర్చిపోయి తిండి కోసము, స్టేజీల కోసము, మైకుల కోసము, అగ్రస్థానముల కోసము, ముందు సీట్ల కోసము ఆరాటపడతాము ఉంటారు వీళ్ళంతా. అర్థమవుతుందా? ముందు సీట్ ఇవ్వాలి, ముందు సీట్ ఇవ్వకపోతే అలిగిపోతాడు. మొదలు ప్రార్థన ఇవ్వాలి, అది ఇవ్వకపోతే అలిగిపోతాడు. ఏమండి ప్రత్యేకంగా భోజనం పెట్టాలా, పెట్టకపోతే అలిగిపోతాడు. సపరేట్ పెద్ద కుర్చీ వేయాలా, వేయకపోతే అలిగిపోతాడు. మళ్ళీ పెద్ద పెద్ద బ్యానర్లు వేయాలి. ఎంత బ్యానర్ తెలుసా? పెద్ద ఫుల్ కట్అవుట్ ఉండాలి సినిమా యాక్టర్ లాగా. అలా పెట్టకపోతే సారు మరి ఒప్పుకోరు. పెద్ద సారు ఏమంటే కారులో వచ్చాడు, ఫ్లైట్లో దిగాడు పెద్ద పాస్టర్ గారు. కాబట్టి వీళ్ళంతా ఎవరు, ఎవరండి వీళ్ళంతా? సాతన్ ఏజెంట్స్, అబద్ధ బోధకులు వీళ్ళంతా. ఏమండి వీళ్ళకి పదవులు పిచ్చి, పదవులు కావాలి, సేవకులను పిలిపించుకోవడానికి ఇష్టపడరు. ప్రెసిడెంట్, బిషప్, రెవరెండ్ ఒకటి కాదు, డాక్టరు. ఇప్పుడు డాక్టర్ అంటే పర్లేదండి, గౌరవంగా ఉంది. యేసుప్రభుకి ఏ పదవులు ఉన్నాయండి? అన్ని పదవులు వదిలేసి ఈ లోకానికి వచ్చాడు మనిషి, మానవ జాతిని రక్షించాలని. అండ్ తమ్ములని, అక్కజనులను రక్షించుకోవాలి లోకానికి వస్తే ఆయనకి ఏం పదవులు ఉన్నాయి? ఎండలో ఎండాడు, వానకి తడిశాడు, మంచులో ఏమండి ఆ మంచులో గడ్డకట్టాడు, పనిచేసాడు ఆయన. అంత మహానుభావుడు, అతని త్యాగాల గుర్తుగా ఈరోజు ఆయన నమ్మి ఆయన బోధ పట్టుకొని ఈరోజు సమాజానికి ఎటువంటి బోధలు చేస్తున్నారు? ఫోన్లు ఆపేయండి దయచేసి. ఎంత దారుణమైన పరిస్థితి ఒకసారి మీరు ఆలోచించండి. అందుకంటున్నాడు అబద్ధ ప్రవక్తలు ప్రజలు ఉండ్రి, అటువలనే అబద్ధ బోధకులను మీలో ఉందరు. వీరు తమ్మును కొనిన ప్రభును విసర్జించుతూ తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగు చేసుకునిచ్చు నాశనకరమైన భిన్నాభిప్రాయంలో రహస్యంగా బోధించుచు
వారిని బట్టి సత్య మార్గము దూషింపబడను. సత్య మార్గం అండి, సత్యానికి వెళ్ళే మార్గాన్ని వీళ్ళు ఆటంకం చేసేస్తున్నారు. దేవుని విషయాలు చెప్పకుండా వారు తాళాలు వేసేస్తున్నారు. కారణం వీరంతా కూడా అబద్ధ బోధకులని దేవుడు చెప్తున్నాడు. మరొక మాట చూద్దాం, మొదటి తిమోతి రాసిన పత్రిక 4:1-4 వచ్చినాడు. వీళ్ళు ఇంకేం చెప్తారో చూద్దాం. ఈ సాతన్ ఏజెంట్స్ అందరూ చెప్పే మాటలు అర్థమవుతున్నాయి కదా మాటలు, వీళ్ళు ఇంకేం చెప్తారో చూద్దాం. అయితే కడవరి కాలముల యందు కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచొచ్చు, ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులు అవుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. వీళ్ళు చెప్పే బోధ ఏంటో చెప్పన, పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, మీరు మీకు సమర్పించుకోండి అని తప్పుడు బోధలు చేస్తూ ఉంటారు. పెళ్ళిళ్ళు చేసుకోకూడదండి, నువ్వు పెళ్లి చేసుకోకు, దేవునికి నువ్వు సమర్పించుకో, అలా ఉండిపో. దేశప్రభేమ వివాహం అన్ని విషయంలో ఘనమైనది, పెళ్లి చేసుకోమని తండ్రి చెప్తే వీళ్ళేమో పెళ్ళిళ్ళు చేసుకోవద్దు ననసుగా మారిపోనని చెప్తారు. ఇది దేవుని అబద్ధ బోధకులు కాదా? వీరు సాతాన్ ఏజెంట్లు కాదా? మా ఫోన్ ఆపండి. అందుకు పౌలు ఒక మాట అంటున్నాడు, వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారో చూడండి. అపోస్తుల కార్యాలు 15:24 వచ్చినాం. అపోస్తుల కార్యాలు పౌలు గారు అంటున్నారు 15:24 వచ్చినా చూడండి, వీళ్ళు ఎక్కడ వెళ్ళారట? అపోస్తుల కార్యాలు 15:24 వచ్చినాం. కొంత ఏంటి గంటల ధర చేస్తారు బైబిల్లో, ఇంకా మీకు బైబిల్ కొత్త వచ్చేవారని వస్తే అవమానం నాకు. కొందరు మా యద్దు నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి, వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు. యేసు ప్రభు 12 అపోస్తులటువంటి 12 శిష్యుల్ని ఏర్పరచుకున్న తర్వాత అపోస్తుల సహవాసమందును బోధ యందు నిలిచి ఉన్న మనము వాళ్ళు బోధ నిలుచుకోకుండా వీళ్ళు మారిపోయారు. మారిపోయి సాతన్ ఏజెంట్లుగా వెళ్ళిపోయారట, అబద్ధ బోధలు చెప్తున్నారట, స్వలాభం కొరకు పనిచేస్తున్నారట, డబ్బుల కోసం పనిచేస్తున్నారట, క్రీస్తు రాజ్యాన్ని అటగిస్తున్నారట. అందుకు శిష్యులు చెప్తున్నారు చూడండి అక్కడ అపోస్తులేమని, కొందరు మా యొద్దు నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి, వారికి మేము అధికారం ఇవ్వలేదు. వాళ్ళు మా దగ్గర నుండి వెళ్ళారు, మా దగ్గర అన్నీ నేర్చుకున్నారు, కానీ వారు తమ బోధ చేత అంటే మేము చెప్పిన బోధ చెప్పకుండా, అపోస్తుల బోధ చెప్పకుండా, క్రీస్తు బోధ చెప్పకుండా మిమ్మల్ని కలవరపరిచేస్తున్నారు, మిమ్మల్ని బాధపడుతున్నారు. ఎక్సలెంట్ వర్డ్ అండి, చాలా బాగుంటుంది మాట. కాబట్టి మేము వారికి అధికారం ఇచ్చి ఉండలేదు, వారితో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళందరూ సేవకులు కాదు, పాస్టర్లు కాదు, చర్చి కట్టిన అందరూ పాస్టర్లు కాదు, బైబిల్ పడిన అందరూ పాస్టర్లు అయిపోరా, జాగ్రత్త. చూసారా? అంటే వీళ్ళు కూడా అపోస్తుల దగ్గర నేర్చుకున్నారట. నేర్చుకొని వీళ్ళు ఏం చేశారు, తమ బోధ అంటే సొంత బోధ చెప్పుకుంటారు, సొంత డబ్బాలు చెప్పుకుంటారు వీళ్ళు బైక్ లేకపోతే, నాకు అల్లది ఇల్లుది అని. వీళ్ళంతా ఫ్రాడ్స్, సాతన్ ఏజెంట్స్. చెప్పాడు కదా స్పష్టంగా, కొందరు మా యొద్దు నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి, వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు. అధికారం ఇవ్వలేదయ్యా మేము వారికి, దేవుని సేవ చేయమని చెప్పలేదు, కానీ వాళ్ళు తమ బోధల చేత మిమ్మల్ని మార్చేస్తున్నారు, కలవరపరుస్తున్నారు, జాగ్రత్తగా అంటున్నాడు. మరి ఎవరు ఎందుకు మారిపోయారంటే 2 Corinthians 13:13 చదువుకుందాం. 2 Corinthians 13:13 చూడండి. ఇలా అంతా ఎవరు 11:13 యానగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకునిచున్నాడు గనుక, వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకునిచున్నాడు గనుక, వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట్టుకు గొప్ప సంగతి కాదు, వారు కిలు చెప్పిన వారికి అంతము కలుగును. వీరందరూ సాతన ఏజెంట్స్గా మారిపోయారు. బైబిల్ పట్టుకొని మాకు అభిషేకం ఇచ్చాడని, దేవుడు నాకు పిలిపించాడని, దేవుడు ఇక్కడే సేవ చేయమన్నాడని వారు అనుకూలమైన బదులు చేసుకుంటూ, ఆనాడు ఇస్రాయేల్ పదాజ్ఞలు ఆ పదాజ్ఞలు దేవుడిస్తే అది చేయకుండా
పండగలు ఆచారాలు అమావాస్యలు చేసి ఏమండి తప్పిడి పెళ్ళి కొట్టుకుంటారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు కొట్టుకునే దేవుడికి దూరం అయిపోతే ఈనాడు క్రైస్తవులుగా పిలువబడి క్రీస్తు సేవలు చేస్తూ వచ్చిన వారు ఈరోజు స్వలాభము కొరకు ధనాన్ని అర్జిస్తున్నారు, ధనాన్ని సంపాదించుకుంటున్నారు, విశ్వాసాన్ని గడిబిడి చేసి అనేక మందిని భ్రష్టులుగా వీరు చేసేస్తున్నారు. చూసారా ఎంత దారుణం అండి. ఈరోజు సంఘానికి ఒక ఆచారం, సంఘానికి ఒక బోధ, మీ విశ్వాసం మీది అంటాడు, మా విశ్వాసం మాది అంటాడు, అలా ఉందా? వీళ్ళంతా కూడా ఎవరు? సాతాను గూఢచారులు అండి వీళ్ళు. ఎందుకంటే ఎందుకు ఇన్ని పట్టుకుందో చెప్పనండి. ఆనాడు ఇస్రాయేల్కి కూడా దేవుడు పదాజ్ఞలు ఇస్తే పదాజ్ఞలు వాళ్ళు నెరవేర్చకుండా ఇది గలిబిడి చేసేసి అలాగే త్రాగుడికి అనుకూలమైనటువంటి వచనాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళందరిని పాడు చేసింది. ఇప్పుడు మరి యేసుప్రభు వచ్చి రక్షణ ఇచ్చేశాడు కదా, ఇప్పుడు అందరిని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పాడు చేయాలంటే కష్టం కాబట్టి పాస్టర్నే పట్టుకుంటే ఈ సంగమంత ఈజీగా నరకంలో తోసి వచ్చని ఈ పాస్టర్లోకి స్వరపడిపోయింది. స్వరపడిపోయి ఇడు ఏ చెప్తే మీరు కూడా ఏంటి ఓకే అలాగే అయ్యారు, మీరు కూడా సత్యానికి చెవి ఒకటి జనాంగంగా అనేక మంది ఈరోజు తయారైపోయారు. ఇటు ఒక్కడే పట్టుకుంటే ఈ సంఘాన్ని అంతా కూడా ఇప్పుడు నాశనం చేసేవచ్చు. అందుకే రకరకాల బోధలు చేసేసింది. ఇలా ఇలా ఎవరు చూడండి ఎంత చక్కగా చెప్తాడు. ఏలగన్నిగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రై ఉన్నారు. అంటే ఇది ఇప్పుడు కాదు, ఈ మాట 1వ శతాబ్దంలోనే సంఘాల్ని పాడు చేసేసింది ఇది. ఈ సాతనగాడు ఏంటి అప్పుడే ఎంటర్ అయిపోయాడు. అందుకు వీళ్ళ గురించి చూద్దాం. మొదటి కొరింథీయులు అక్కడ అందులోనే మొదటి కొరింథీయులు 1వ అధ్యాయం 10 నుండి చదవండి. 10 నుండి 14 వచనాలు త్వరగా తీయాలి. మొదటి కొరింథీయులు సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాటలాడవలనని మీలో కక్షలు లేక ఏక మనస్సుతో ఏక తాత్పర్యముతో మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకుంటున్నాను. చదవండి ఇక్కడ ఏం చెప్పుకోసారు శోభమ్మ, ఇక్కడ ఏం చెప్తున్నాయంటే పౌలు గారు కొరింథీయులకు రాస్తూ, అయ్యా మనందరం ఒకే బోధలో ఉండాలి, మనందరం ఒకే క్రమంలో ఉండాలి, మనందరం ఒకే వాక్యం నేర్చుకోవాలి, అందరము ఒక బోధలో నిలిచి ఉండాలి, నిలిచి ఉండి మనం అనేక మనుషులకి మాదిరికరంగా ఉండి తండ్రి అని దేవుని యొక్క చేరుకోవాలని పౌలు చెప్తుంటే ఈ అబద్ధ బోధకుల్లో ఈ దురాత్మ వెళ్ళిపోయింది కదా, వీళ్ళు ఏం చేస్తారు చూడండి. ఇప్పుడు వచ్చి 11 వచనానికి నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మల్ని గురించి అమ్మా లోహియ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చిన ఒకడు చెప్పాడు, మీలో ఒకడు ఇడేమంటున్నాడు ఇక్కడ, ఏయ్ నేను పౌలు వాడిని, నేను అపొల్లో వాడిని, మరి ఒకటి నేను పేతురు వాడను, నేను ఒకడు క్రీస్తు వాడిని చెప్పుకుంటున్నాడు. చూసారండి, అంటే ఈ సాతాను ఆ రోజుల్లోని సేవకులు దూరిపోయి ఏయ్ పేతురావుడరా, పేతురావుడ పౌలు గారి సంగతి తెలుసా నీకు, పౌలు గారిని దేవుడు అభిషేకించాడు, పౌలు గారు గొప్పవారు కాబట్టి నేను పౌలు వాడుంటారా బాబు, మా పౌలు నేను పేతురు వాడిని, నేను క్రీస్తు వాడిని, ఆ రోజే ఇది గడిపి చేసేసిందండి ఇది సంఘాల్లో. ఎప్పుడు ఇది ఎంటర్ అయిపోయింది? 1వ శతాబ్దంలోనే ఎంటర్ అయిపోయి గడిపిడి చేసింది. కాబట్టి ఈరోజు క్రీస్తు ప్రాణం పెట్టి రక్షించుకున్న ఈ సంఘానికి క్రీస్తు సంఘం అని పేరు పెట్టకుండా కొండల పేర్లు పెంతికొస్తూ ఒకడు అంటాడు, ఇంకా ఏమండి వ్యక్తుల పేర్లు పెట్టుకుంటున్నారు పెంతికొస్తూ, ఇంకా చెప్పండి అలాగా మీకు గుర్తున్నవన్నీ, రోమన్ క్యాథలిక్ రోమన్ సంఘం, క్యాథలిక్ సంఘం, లూథరన్ సంఘం, బాప్టిస్ట్ సంఘం, పెంతికొస్తూ సంఘం, ఇంకా ఒకటి కాదు అనేకమంది అనేక సంఘాలు. కానీ నిజానికి బైబిల్లో ఉన్నది ఒకే ఒక సంఘం. అంటే క్రీస్తును కూడా అంత త్యాగం చేసిన మహానుభావుడు పేరు పెట్టుకోవడానికి కూడా పెట్టలేని దౌర్భాగ్యం. కారణం ఏంటంటే వీళ్ళంతా కూడా ఎవరు? సాతాను
ఏజెంట్స్ అది సొరబడిపోయి సంఘాలని గడిపిడి చేస్తుంది. ఇది రోడ్డు మీద ఎక్కడ కనబడండి, ఒక పాస్ట్ గారు తనకు సంఘ బిడ్డ కనబడితే, ఏ వీళ్ళు మన సంఘం కాదు, వాళ్ళు ఇంకొక సంఘం, వాళ్ళకి వందలు చెప్పకండి, వాళ్ళకి ఇచ్చేయకండి. అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరున్నారు, వారు సొరబడ్డాడు కాబట్టి వాళ్ళు బోధిస్తున్నాడు. అంటే వాళ్ళకి చెప్పినాడు ఎవడు, ఎవడు సేవకుడు. అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరున్నారు, దెయ్యమున్నాడు. ఆడు ఎవడు ఏజెంటు, ఈ సాతన్ ఏజెంట్ ఉన్న సంఘానికి ఏం చెప్పింది, వాడికి మొక్కొద్దు అని చెప్తుంది, ఆడిని నమస్కరించకండి అని చెప్తుంది. ఇది దౌర్భాగ్యం. కారణం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఇచ్చేసింది. ఈరోజు సంఘాల మీద కక్షలు కట్టుకుంటున్నారండి, ఆ సంఘం ఈ సంఘం కక్షలు కట్టుకున్నారు, తొరలు కొట్టుకుంటున్నారు, ఛాలెంజ్లు చేసుకుంటున్నారు, మీసాలు నిలుపుకుంటున్నారు. ఇదంతా కూడా ఎంత దౌర్భాగ్యం. కారణం వీళ్ళు ఎవరున్నారు, సాతన్ ఏజెంట్స్ వీళ్ళంతా కూడా. అయితే కాబట్టి దేవుడి పిల్లలారా, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. ఆ హెచ్చరిక విందాం. కలతలు రాసిన పత్రిక 1:6 చివరిగా ఈ మాట చూసి ముగించుకుందాం. గలతీలు రాసిన పత్రిక 1:6 చాలా జాగ్రత్త. ఇప్పుడు విన్నారు కదా, అబద్ధ బోధకులు ఏం బోధిస్తారు, సాతన ఏజెంట్స్ బోధకులు ఏం బోధిస్తారు విషయం తెలుసుకున్నాం కదా. మరి వీరి నుండి మనం రక్షింపబడాలి అంటే ఏం చెయ్యాలో, ఏం చెయ్యాలో చెప్తున్నాడు చూడండి. గలతీలు రాసిన పత్రిక 1:6 క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి యొక్క సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపుకోరి మిమ్మల్ని కలవపెట్టు వారు కొందరున్నారు. మాకైతే ఆరంభంలోనే సువార్తను అటగించేశారు. నాకు ఆ దేవాద దేవుడు వలన ఇప్పుడు సత్య సువార్తకు వచ్చాను, కానీ ఆరంభంలోనే మమ్మల్ని గలివి చేశారు. అందుకు నిన్ను పిలిచిన వాడు ఎవడు, క్రీస్తు. నీ పాపాలు కడిగిన వాడు ఎవడు, క్రీస్తు. నువ్వు మరణించిన తర్వాత నీ జీవితానికి పునరుద్ధానం ఇచ్చిన వాడు ఎవడు, క్రీస్తు. ఆయన బోధలోనే నిలిచి ఉండాలి నీవు, ఆయనే నీకు మాదిరి. నువ్వు తప్పు చేసిన వాడు కనబడాలి. అర్థమవుతుందా? అందుకంటున్నాడు, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఎంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. నిన్న ఒక ఆవిడ ఫోన్ చేసి, మా ఇంట్లో అంత దరిద్రం పట్టిసిందండి, ఏం చేస్తానంటే, ఏం చేశారు, శుక్రవారము ఉపవాస ప్రార్థన చేశానండి, గెంతులే గారి మా కుటుంబంలో సమస్యను పోయేవన్నది. నేను మనసు అనుకున్నాను, బాగా గెంతులయ్యమ్మా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా గెంతులేదు కానీ ఇక్కడ ఒక గెంతే వేసావు, అక్కడ పెద్ద ఓట, గెంతులే గెంతులు, కాలుతుంటుంది పురుగులు రాలుతూ ఉంటాయి, మామూలు గెంతులు కావు. అంటే వాళ్ళు దేని మీద ఆకర్షితులయ్యారు, గెంతులు వేయడానికి ఆకర్షితులయ్యారు, కానీ దేవుని వాక్యానికి దూరంగా ఉన్నారు. శరీర శ్రమలు రాగానే వారు గెంతులు వేయడానికి ఇష్టపడ్డారు, కానీ ఈ శ్రమ వచ్చినా అది నా ప్రభువు కొరకు. నేను ప్రభు వాక్యంలోనే జీవిస్తాను, క్రీస్తు వాక్యాన్ని ప్రకటిస్తాను, క్రీస్తు వాక్యాన్ని నేర్చుకుంటాను, క్రీస్తు వాక్యాన్ని చెప్పి అనేక మందిని మారుస్తారనే సత్యాన్ని విడిచిపెట్టి భిన్నమైన తొట్టికి వాళ్ళు తిరిగిపోయారు. ఏ పెదవులైతే వారిని అపహేళన చేశాయో, ఏ పెదవులైతే వారిని ఎగతాళి చేశాయో, వాళ్ళ యొద్దకే వెళ్ళి వారు ఏం చేస్తున్నారు, గెంతులు వేస్తున్నారు. మరి వాళ్ళంతా ఎవరు, ఇప్పుడు ఆరంభంలోకి వచ్చేయండి. అందుకే ఇప్పుడు అన్నాను కదండి, బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కడు పాస్టర్ కాదు, నీటిలో మునిగిన ప్రతి ఒక్కడు కూడా క్రైస్తవుడు కాదు. ప్రతి దేవుని పిల్లలారా, అబద్ధ బోధకుల నుండి జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు చెప్పండి, నేను అబద్ధ బోధకున్నా క్రీస్తు సేవకున్నా, నిజమేనా? ఏదో అడుగుతున్నాను, చెప్తున్నారా? మీ దగ్గర అమ్మాయి ఏడు దోచుకోలేదు, ఎప్పుడు క్రిస్మస్లో కానీ డబ్బులు అడగలేదు, ఏదో పేదవారికి సహాయం చేయడం మాత్రం అడిగాను, అది మీకు తెలుసు అంతే కదా. ఎప్పుడు మీకు దశభాగం అడగలేదు, కానుకలు అడగలేదు, కానుకలు పండుగలు చేయలేదు. ఎందుకంటే క్రీస్తు బోధలు లేదు కాబట్టి నేను చేయను. ఒకవేళ ఉంటే ఖచ్చితంగా చేద్దును, అంతే కదండి. ఒకవేళ బైబిల్లో ఉంటే ఖచ్చితంగా నేను చెప్తాను, అది నేను చెయ్యాలి, పాటించాలి. కాబట్టి క్రీస్తులో క్రొత్త నిబంధనలో ఉన్న మనము, క్రీస్తు కొత్త చట్టంలో ఉన్న మనము ఏది చెయ్యాలో క్రీస్తు ఏం చెప్పాడు అదే మనం చేయాలి, తప్పితే లేనిది మనం మాత్రము చేయకూడదు. కాబట్టి దేవుని పిల్లారా, దేవునికి భయపడి విధేయత కలిగి ఎవరు అసత్య బోధకులో,
ఎవరు క్రీస్తు బోధకులు తెలుసుకొని బ్రతకాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రియ పరలోక పొందిన మా తండ్రి, నీ దివ్యమైన నామానికి అనంత కొడి వందనములు స్తుతులు స్తోత్రములు నాయన. నీ కృప, నీ కలిగ్రం, నీ వాత్సల్యం మా పెయించి రక్షించి కాచి కాపాడి ప్రతి బలహీనతను మమ్మల్ని తొలగించండి. మా మీద నా ప్రభు అనేక మంది నిందలు వస్తున్నాయి, వాటిని తొలగించి నీ కొరకు బ్రతకడానికి మాకు సహాయం దయచేయమని, నీ శక్తి చేత నీ బలం చేత నింపమని సర్వశక్తుల యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అమ్మా.